హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో రుచులు. ఇవాళ వీడియో దేని గురించో చూసారు కదా. ఎస్, నా బర్త్డే వ్లాగ్. జూన్ 5th నా బర్త్డే. సో లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది గోరింటాక్ పెట్టుకుంటున్నాను. సాటర్డే నా బర్త్డే కదా, ఫ్రైడే అంటే జూన్ 4th నేను ఆఫ్టర్నూన్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు క్లాసిక్ కోన్ దానికన్నా ఈ ఆకు అంటేనే ఇష్టం. సో మా పెద్దమ్మ పంపించింది ఇది గోరింటాకు. మా మమ్మీ అది మిక్సీ వేసి పెట్టింది. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి పెట్టుకుందాము. లెఫ్ట్ హ్యాండ్కి అయితే నేనే పెట్టేసుకుంటాను, రైట్ హ్యాండ్కి ఎవరో ఒకరు పెట్టాలి కదా. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇదైతే నాకు గోరింటాకు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ లైన్ కిందకి దిగకూడదు ఫింగర్కి. ఇంకా చాలా నీట్గా స్లోగా పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటేనే నాకు నచ్చిద్ది. కొంచెం వంకర ఉన్నా సరే నాకు అసలు నచ్చదు. అందుకే చాలాసేపు పట్టిద్ది పెట్టుకోవడానికి. పర్ఫెక్ట్గా అయితే పెట్టుకుంటాను. ఇలా చక్కగా పెట్టుకుంటున్నాను, నేను పెట్టుకుంటున్నానని చెప్పి మా వివాన్ గడు కూడా నన్ను చూసి గోరింటాకు పెట్టేసుకున్నాడు. మా మమ్మీ పెట్టింది వాడికి. వాడు ఎక్కువసేపు ఉంచుకోలేదు, చూపిస్తాను అది కూడా. సో ఇలా అయితే నా లెఫ్ట్ హ్యాండ్కి నేను గోరింటాకు పెట్టేసుకున్నాను. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. బేసికలీ గోరింటాక్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఇదిగో నేను పెట్టుకుంటున్నానని ఫస్ట్ ఒక ఫింగర్తో మొదలుపెట్టి వాడు కూడా నేను అన్ని ఫింగర్స్కి పెట్టుకున్నానని అన్ని ఫింగర్స్కి పెట్టించుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాడు, అంతే తీసేశాడు. ఇంకా ఇది రైట్ హ్యాండ్ మా మమ్మీ పెట్టాలి కదా. నేను లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు రైట్ హ్యాండ్కి కూడా మొత్తం పూసేసుకోను, మళ్ళీ చూడటానికి చండాలంగా ఉంటుందని. పండిన తర్వాత ఆ ఫింగర్ టిప్స్తోనే ఎలాగోలా మేనేజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో పెట్టేసుకుంటాను. చూడండి, పండిన తర్వాత నా గోరింటాకు అయితే ఇలా ఉంది, మంచిగా పండింది కదా. అండ్ గోరింటాకు పెట్టుకున్న రోజు నేను అసలు వాటర్లో చేయి పెట్టను. ముందు రోజు పొద్దునే లేచాకే పెడతాను, అదొక ఇష్టం అంతే. అది కలర్ పోయిద్దామని భయం. ఇదంతా అయ్యాక రెడీ అయ్యి అమ్మవారి గుడికి వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అయ్యాము. ముందు రోజు హనుమాన్ జయంతి, కానీ టెంపుల్కి వెళ్ళలేదు. సో ఎలాగూ వెళ్తున్నాం కదా అని చెప్పి బెన్ సర్కిల్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇంకా చాలా రోజులైంది బయటకు వచ్చి. విజయవాడ అంతా కొత్త కొత్తగా కనిపిస్తుంది, అందంగా ఆబ్వియస్గా కనిపిస్తుంది. విజయవాడ రోడ్లకి విజయవాడ నచ్చుతుంది కదా ఆబ్వియస్గా. సో చక్కగా చూసుకుంటూ వెళ్ళాము. ఆ కృష్ణా నది అవన్నీ చాలా రోజులైంది చూసి. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది, లైట్స్ అవన్నీ పెట్టి. కానీ ఇలా కూడా బాగుంది, చాలా రోజుల తర్వాత చూస్తే ఏదైనా అందంగానే కనిపిస్తుంది కదా. ఇంకా దూరం నుంచి ఆ కొండ కనిపించేసింది, ఇంద్రకీలాద్రి. విజయవాడ అంటేనే గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి అండ్ ప్రకాశం బ్యారేజ్. అందరికీ ఇదే గుర్తొస్తుంది. ఇదివరకు ఎంత కలకలాడుతూ ఉండేదో ఈ ప్రకాశం బ్యారేజ్. ఈవినింగ్ టైం అయితే అందరూ వచ్చి కృష్ణానది దగ్గర కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు, బైక్స్ మీద, కార్ మీద పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు మొత్తం సిచ్యువేషనే మారిపోయింది. సో ఫైనలీ రీచ్ అయిపోయాం. కొత్తగా ఫ్లైఓవర్ కట్టారు కదా, ఇంకా దుర్గ గుడికి ఇలా కాకుండా మొత్తం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. అండ్ ఫైనలీ కొండ అయితే ఎక్కేస్తున్నాము. ఈ ఘాట్ రోడ్ అంటే నాకు భయం. చిన్నప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆ బస్ డ్రైవర్ ఎలా తోలుతాడో, ఓర్నైనో వాడు సరిగ్గా తోలకపోతే మనం కింద పడిపోతాం అని చెప్పి తెగ భయపడేదాన్ని. చైల్డిష్ థింగ్స్ అంటారు కదా అలాంటిదే. సో కార్ పార్క్ చేసేసి దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ నైవేద్యం పెట్టే టైం మేము ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాం ఇంట్లో. మేము అక్కడికి వెళ్ళేసరికి నైవేద్యం టైం అని చెప్పి ఆపేశారు దర్శనము. నేనేమో బోర్ కొట్టి ఏంటో సడన్గా నాకు అమ్మాయి పుడితే బాగుండు, నెక్స్ట్ వివాహానికి చెల్లి పుట్టాలి, ఒకవేళ అమ్మాయి పుడితే ఇక్కడే అన్నప్రాసన చేసుకోవచ్చు చక్కగా అని ఊరికే ర్యాండమ్గా అలా అనిపించింది సడన్గా. సరే అని చెప్పి దర్శనం చేసుకొని మిగతా గుళ్ళు ఉంటాయి కదా అక్కడికి కూడా వెళ్ళి లాస్ట్లో కుంకుమ పూజ చేస్తారు కదా అమ్మవారి గుడి దగ్గర, అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము యాక్చువల్లీ అక్కడికి వెళ్ళలేదు. సడన్గా ఒక పంతులు పిలిచారు ఇట్ రండి అని. ఏంటి అని అంటే గోత్రం అయ్యని చెప్పమన్నారు, అచ్చం చేశారు. లాస్ట్లో ఎంతమంది పిల్లలు అన్నారు, ఒక అబ్బాయి అన్నాను, వివాహం చెప్పాను పేరు. సరే అయితే ఈసారి అమ్మాయి పుట్టాలి, పుత్రికా ప్రాప్తిరస్తు అని అన్నాడు ఆయన సడన్గా. నేనైతే షాక్ అయిపోయాను, నేను అంతకుముందే నేను అదే కోరుకున్నాను, ఈయన పిలిచి మరీ అదే ఆశీర్వదించారు, నిజమైతే బాగుండని అనుకున్నాను. చూద్దాం ఏమైద్దో. అండ్ దర్శనం అయిపోయింది, మొత్తం శివాలయం అవన్నీ వెళ్ళేసి ఇంకా కిందకి దిగేస్తున్నాము. అండ్ టిఫిన్ చేయలేదు పొద్దున, దర్శనం అయ్యాక చేద్దామని చెప్పి. సో 10:30 అలా అయింది. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా ప్రసాదం, లడ్డు ప్రసాదం, పులిహోర తీసుకొని ఇన్స్టాగ్రామ్ కోసం పోస్ట్ పెట్టాలి అని చెప్పి ఆ లడ్డును అలా చేతిలో పెట్టుకొని ఫోటో తీసుకున్నాను.
చూడండి ఎంత బాగుందో కృష్ణానది కొండపై నుంచి ఆపి మరీ వీడియో తీశాను నేను ఇది. అండ్ దాని పక్కనే కొన్ని చెట్లు ఉన్నాయి, అవి నేను వెళ్ళేటప్పుడు చూశాను, నేను ఇదివరకు ఇలా లేదు, భలే చక్కగా అనిపించింది ఆ చెట్లు చూస్తే. వెళ్ళేటప్పుడు ఆగుదామని అంటే పాప మా హస్బెండ్ అక్కడ ఆపి ఒక 10 నిమిషాలు రివర్ అవన్నీ ఫోటోలు తీసుకొని, నేను కూడా ఆ చెట్ల పక్కన నా గోరింటాకు పిచ్చి కదా ఆ ఫోటో దిగి అలా కారెక్కేసాం. సడన్గా మా ఆయన నాకు ఈ బొకే ఇచ్చారు. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, సో మోస్ట్లీ నాకు ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటారు ఏ ఒకేషన్ అయినా. థ్యాంక్ యూ సంతు బొకే ఇచ్చినందుకు. అండ్ ఇదైతే దుర్గ గుడికి దర్శనం అయిన తర్వాత బాబా గుడికి వెళ్ళాము. యాక్చువల్లీ మాకు తెలీదు ఏకాదశి ఆ రోజు అని, ఇందాక చెప్పాను కదా పంతులు గారు అర్చన చేశారని ఆయన చెప్పారు ఇవాళ ఏకాదశి అని. ఇంక సరే అని చెప్పి అన్నదానం అక్కడ ఒక గుడి ఉంటుంది గొల్లపూడి దగ్గర, అక్కడ ఏంటంటే మనం అన్నదానం ఇవ్వచ్చు, మనం ఎంత డబ్బులు ఇస్తే అంత దానికి ఈక్వల్గా మనకి బియ్యం ఇస్తారు, మనం ఆ పాత్రలో వేసేయచ్చు బాబాకి. నిత్యం అన్నదానం జరిగిద్ది అక్కడ. అలా అక్కడ అన్నదానం కూడా చేసేసాము. ఇంకా అవన్నీ అయ్యేసరికి 11 కల్లా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పూజ చేయాలి కదా, పొద్దునే చేయలేదు నేను, వివాహం లెక్కిస్తే మళ్ళీ లేట్ అయితే మాకు గుడికి వెళ్ళడానికి అని. అండ్ వాడిని తీసుకెళ్ళాము ఎందుకులే అని చెప్పి, ఎండ కూడా బాగుంటుంది. సో ఇంకా ఇంటికి వచ్చి హడావిడి హడావిడిగా పూజ చేసేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అలా ఆ టైంకి ఎవరు బర్త్డే ఇవ్వాలా, అవునా నువ్వు ఏం చెప్పావు అమ్మకి? ఏంటది కాదు, రాత్రి అమ్మకి నువ్వు స్వీట్ తినిపించి ఏం చెప్పావు అమ్మా? స్వీట్ తినిపించి ఏం చెప్పావు అమ్మకి? థ్యాంక్స్ చెప్పావా? ఇంకా బర్త్డే వాడు పాపం నా బర్త్డే ముందు రోజు మా డాడీకి స్వీట్ పెడుతుంటే తత నో అని చెప్పి వాడే తీసుకొచ్చి స్వీట్ నోట్లో పెట్టి అమ్మ హ్యాపీ అని అన్నాడు. అలా హ్యాపీ అనే వర్డ్ నేర్చుకున్నాడు ముందు రోజు నైట్. తర్వాత రోజు అంతా హ్యాపీ బర్త్డే అని విని వీడు వాడికి కూడా బర్త్డే అంటే వచ్చేసింది సడన్గా. ఇంకా బర్త్డే కేక్ చూసిన దగ్గర నుంచి అమ్మ బర్త్డే కేక్ కట్ చేయాలంటే వాడికి కేక్ అంటే పిచ్చి. ఇంకా వాడి గోళ అల్లరి చూడాలి ఆ కేక్ కట్ చేసేదాకా, పద్దాకా వెళ్ళటం ఫ్రిడ్జ్ డోర్ తీయటం అమ్మ బర్త్డే అంటాం. ఇంకా కేక్ అంతా కట్ చేసేసి తర్వాత మా హస్బెండ్ అండ్ అక్క వాళ్ళ పిల్లలు గిఫ్ట్లు ఇచ్చారు, అదైతే ఓపెన్ చేయటం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఏ గిఫ్ట్ నాకు ముందే తెలుసు, ఎందుకంటే నేను ఇప్పుడు వాడే మొబైల్ కూడా మా ఆయన నాకు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిందే, అదే 3 ఇయర్స్ 2018లో ఇచ్చారు ఆ మొబైల్, ఇప్పటికీ అదే వాడుతున్నాను నేను. అంత తొందరగా ఏ ఫోను మార్చను, అండ్ ఎక్కువ కాస్ట్లీ ఫోన్లు కూడా నాకు నచ్చవు. పాప మా అన్న నాకు ఎప్పుడో ఇచ్చాడు, ఒక లాస్ట్ ఇయరే ఇచ్చాడు ఐఫోను, ఒక 2 రోజులు వాడాను. నాకు అది వాడాలంటే భయం వేసింది ఎక్కడ పడిద్దా అని చెప్పి, నాకు వద్దురా బాబు ఈ ఫోను అని చెప్పి మళ్ళీ నేను నా ఫోనే తీసేసుకున్నాను. అండ్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ కోసం నా ఫోన్కి కొంచెం పాతదైంది అని చెప్పి మొబైల్ కొన్నారు మా హస్బెండ్. తెలుసు నాకు మొబైల్ అవసరం ఉంది అని, సో నేను గెస్ట్ చేశాను మొబైలే ఇస్తారు అని. అండ్ మరీ ఎక్కువ కాస్ట్ కూడా కాదు, నాకు అంత కాస్ట్ పెట్టడం ఇష్టం ఉండదు మొబైల్స్కి. నాకు తెలిసి ఇది 16,000 or 17,000 అయి ఉంటుంది చాలు ఆ బడ్జెట్. ఒక చక్కగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రశాంతంగా వాడుకోవచ్చు, మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు. 50,000 or 60,000 పెట్టుకొని అది 2 సంవత్సరాలు కూడా రాకోకుండా మళ్ళీ ఇంకో ఫోన్ కొనాలంటే మనకి బాధ వేస్తుంది. అండ్ ఫోన్ కలర్ అయితే భలే యూనిక్గా ఉంది, లైట్ లెమన్ ఎల్లో లాగా వచ్చింది. నేను అసలు ఇప్పుడు దాకా చూడలేదు ఆ కలరు, బ్లాక్ బ్లూవే కదా రెగ్యులర్గా అందరం కొనేవి, నాకు యూనిక్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది ఈ ఫోన్ అయితే. అండ్ కెమెరా క్వాలిటీ అదంతా చాలా బాగుంది. వీడియో ఒక వీడియో తీశాను, యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అక్కడ వ్లాగ్ తీయటం స్టార్ట్ చేశాను, ఈ ఫోన్తోనే తీశాను. చాలా క్లారిటీ వచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దీంతో పాటు నాకు ఇయర్ పాడ్స్ కూడా గిఫ్ట్ ఇచ్చారు మా హస్బెండ్, సేమ్ రియల్మీ ఇయర్ పాడ్సే, అవి కూడా బాగున్నాయి. ఇదివరకు బాగా వాడేదాన్ని ఇయర్ ఫోన్స్, వివాన్ పుట్టినప్పటి నుంచి అమ్మో నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వాడు ఏడిస్తే నాకు వినిపిపోతే ఎలా అని చెప్పి భయం వచ్చింది, అప్పటి నుంచి ఇయర్ ఫోన్స్ వాడటం ఆపేశాను. సో ఇలా అన్నీ అదేంటో యాదృచ్ఛికంగా అన్నీ ఎల్లో ఎల్లో అయిపోయినాయి ఈసారి బర్త్డేకి. ఇదేమో మా అక్క వాళ్ళ పిల్లలు ఇచ్చారు నాకు, నా కెమెరామ్యాన్ అని చెప్పాను కదా, నితిన్ భరత్ మా మామయ్య పిల్లలు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. సో అంతే, ఇలా గిఫ్ట్లు ఓపెన్ చేసేయటం ఫోన్ ఆన్ చేసేయటం అన్నీ అయిపోయాయి. అలా డే అయితే ఎండ్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్స్ అంతు, అండ్ అలాగే నితిన్ భరత్ అండ్ మా అన్నయ్యకి కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే కేక్ వాడే తెచ్చాడు.
సో ఇలా అయిపోయింది అన్నమాట నా బర్త్డే. స్పెషల్స్ అంటూ ఏం చేసుకోలేదు, సాటర్డే వచ్చింది కాబట్టి బర్త్డే. మా ఇంట్లో థర్స్డే అండ్ సాటర్డే నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ తినం, అండ్ కేక్ కూడా ఎగ్లెస్సే, ఎందుకంటే మా మమ్మీ ఎగ్ కూడా తినదు ఏ రోజైనా మామూల రోజులైనా, అందుకే మోస్ట్లీ ఎగ్లెస్ కేకే చేయిస్తాము ఎవరి బర్త్డే వచ్చినా. రోజు ఏదో ఒక వంట అయితే చేస్తాను కదా, బర్త్డే రోజు కూడా వంట చేయాలా అని ముందు వంట చేయబుద్ది కాలేదు, అందుకే ఇంకా మా మమ్మీ చేస్తుంది టొమాటో పప్పు అని ఇంకోటి ఏదో ఫ్రై చేసింది. అలా నా బర్త్డే అయితే హ్యాపీ హ్యాపీగా చక్కగా దేవుడి గుడికి వెళ్ళి అంతా హ్యాపీగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టాటా.